హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు టెట్ సిటర్ క్లాసెస్. దిస్ ఇస్ అమల్ విషయ్. వ్యూవర్స్, మనం ఈ వీడియోలో టెట్ డిఎస్సి ఇంగ్లీష్ మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి. అసలు మీరు తమిళ చూసారు కదా, హౌ టు స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ సైకాలజీ. సైకాలజీలో అసలు మనకి మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే, గుడ్ మార్క్స్ స్కోర్ చేయాలంటే, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో టెట్ అండ్ డిఎస్సికి, వాళ్ళకి ఈ వీడియో చాలా వాల్యుబుల్ వీడియో అనమాట. అయితే నేను మీకు వీడియోలో అసలు డిస్కస్ చేస్తాను, అసలు సైకాలజీలో మస్ట్గా రీడ్ చేయాల్సిన చాప్టర్స్ ఏమి ఉన్నాయి, అసలు ఏ టాపిక్స్ చదివితే మనం సైకాలజీ ఇంగ్లీష్ మీడియంలో మంచి మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయవచ్చు, మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దెన్ మొత్తం ఓవరాల్గా డిస్కస్ చేస్తానండి నేను మీకు. మొత్తం ఫస్ట్ లాస్ట్ వరకు ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే, అసలు మన ఛానల్లో ఇంగ్లీష్ మీడియం ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు, టెట్ కానీ డిఎస్సికి కానీ అసలు ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ ఎంతమంది ఉన్నారో తప్పకుండా నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇంగ్లీష్ మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరూ తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అండ్ దెన్ వీడియో స్టార్ట్ చేసే ముందు, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి, అచీవర్స్ అకాడమీ అనమాట. ఇది బెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అండి. మనకి ఈ అచీవర్స్ అకాడమీలో ఏంటంటే, టెట్ డిఎస్సి బోత్ స్టేట్కి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి బోత్ స్టేట్స్ కూడా మనకి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్కి అనమాట. మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా మనకి సైకాలజీ నుండి మనకి సోషల్ మెథడాలజీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, మనకి తెలుగు, ఇంగ్లీష్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ క్లాసెస్ అనేవి ఇక్కడ మనకి ఈ యాప్లో మనకి అవైలబుల్లో ఉన్నాయన్నమాట. సో తప్పకుండా మీరు ఒకసారి వెళ్ళి ఈ యాప్ని అయితే చూడండి. మీకు శాంపుల్ వీడియోస్ కావాలంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు అచీవర్స్ అకాడమీ వల్ల వెబ్సైట్ లింక్ ప్లస్ శాంపుల్ వీడియోస్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకేంటంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ఉందండి, మీరు చూడండి కావాలంటే వెళ్ళేసరి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. ఎవరికైనా తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి అయితే మీరు కనుక్కోండి. కోర్స్ గురించి మీకు ఫుల్గా డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇస్తారనమాట, వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా వెళ్ళండి. అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కాబట్టి ఒకసారి వెళ్ళి మీరు వీడియోస్ అయితే ఒకసారి చూడండి. దెన్ మనకి సైకాలజీలో మస్ట్ రీడ్ టాపిక్స్ అండి. అసలు సైకాలజీలో మనకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సైకాలజీలో ఈ టాపిక్స్ని తప్పకుండా చదవాలి. సైకాలజీ 30 మార్క్స్కి వస్తుందండి, 1, 2, 3 మార్కులు కాదు, 30 మార్క్స్కి ఉంటుంది. కాబట్టి మనకి ఈ టెట్ నుండి తప్పకుండా మనకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మస్ట్గా చదవాల్సిన టాపిక్స్లో మనకి మొదటిది వచ్చేసరికి డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషన్ అండి. ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. డెవలప్మెంట్ కావచ్చు, గ్రోత్ అండ్ మెచ్యురేషన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి సైకాలజీలోనే పెద్ద కాన్సెప్ట్ అండి. ఇది పెద్ద చాప్టర్గా చెప్పచ్చు అనమాట, బిగ్ చాప్టర్, కానీ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుండి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట మనకి సైకాలజీలో. దెన్ ఫస్ట్ చూద్దాం అసలు డెవలప్మెంట్. డెవలప్మెంట్ నుండి ఉండే ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. డెవలప్మెంట్ చాప్టర్ నుండి మనకి మొదటి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే మనకి వికాస నియమాలు అనమాట. ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఇంగ్లీష్ మీడియం అవ్వచ్చు, తెలుగు మీడియం అవ్వచ్చు, మనకి ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్, వికాస నియమాల నుండి తప్పకుండా మనకి క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడుగుతున్నారు. మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ వికాసానికి కొన్ని నియమాలు ఉన్నాయన్నమాట. అంటే మనకి ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే, ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫార్మల్ డెవలప్మెంట్ కావచ్చు, ప్రిన్సిపల్ ఆఫ్ ఫార్మల్ ప్యాటర్న్ డెవలప్మెంట్ కావచ్చు, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఏ విధంగా ఫామ్ అవుతుంది, ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్ అండి. ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారు. వ్యక్తిలో డెవలప్మెంట్ అనేది ఎటువంటి ప్రిన్సిపల్స్తో వెళ్తుంది అంటే, మనకి సెపాలో కార్డ్వల్ ప్రిన్సిపల్ ఉంది, ప్రాగ్మల్ డిజిటల్ డెవలప్మెంట్ అని ఉందన్నమాట. అంటే వీటి ప్రకారం అసలు ఒక మనిషిలో డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేసి మనకి ఓవరాల్గా మనకి ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్స్లో ఉంటుందన్నమాట. ఇది మొత్తం చాలా పెద్ద టాపిక్ అండి. ఈ టాపిక్లో మనకి మస్ట్గా మనం చదువుకోవాలన్నమాట. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్, అసలు వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏ విధంగా ఉన్నాయి. మనకి బయోలాజికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఫిజికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఫిజికల్, బయోలాజికల్, ఎక్స్టర్నల్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్, డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ యొక్క డైమెన్షన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి. డెవలప్మెంట్ యొక్క డైమెన్షన్స్ అనేవి అంటే మనకి ఎర్లీ చైల్డ్హుడ్లో కావచ్చు, లేట్ చైల్డ్హుడ్, అడాలసెన్స్లో కావచ్చు, ఇన్ఫాన్సీలో కావచ్చు, మనకి అసలు డెవలప్మెంట్ యొక్క డైమెన్షన్ అనేది ఏ విధంగా ఉంది, డెవలప్మెంట్ వికాసం అనేది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేసి మనకి ఈ కాన్సెప్ట్లో మనకి ఎక్కువగా ఉంటుంది అనమాట. అండర్స్టాండింగ్ డెవలప్మెంట్ అండి,
డెవలప్మెంట్ని అండర్స్టాండ్ చేయడం అంటే ఏంటంటే డెవలప్మెంట్ని మనం అర్థం చేసుకోవడంలో భాగంగా మనకి పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ వస్తుందండి. కోల్బర్గ్ అంటే థీరీస్ వచ్చేస్తాయన్నమాట. మొత్తం ఓవరాల్గా మనకి డెవలప్మెంట్ థీరీస్ అనేవి మనకి ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాయి. అదే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అండి. మనకి పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం వస్తుంది. కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ వస్తుందండి. అదేవిధంగా నామ్ చామస్కి యొక్క లాంగ్వేజ్ డెవలప్మెంట్ వస్తుంది. ఎరిక్సన్ మరియు కార్ల్ రోజర్స్కు సంబంధించిన థీరీస్ ఆఫ్ డెవలప్మెంట్కి సంబంధించి మనకి ఈ కాన్సెప్ట్లో మనకు ఉంటుంది అనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇక్కడ చూడండి నేను టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని రాశాను కదా, వీటి తర్వాత మనకి మస్ట్గా ఇవి చదవాలన్నమాట. ఫిజికల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఫిజికల్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, సోషల్ డెవలప్మెంట్ కావచ్చు, ఎమోషనల్ డెవలప్మెంట్ కావచ్చు, మనకి లాంగ్వేజ్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్ అండ్ మనకి ప్లే అండ్ డెవలప్మెంట్ అండి. ఇది మనకి న్యూగా ఇచ్చారండి మనకి సైకాలజీ న్యూ సిలబస్లో. క్రీడా వికాసాన్ని కూడా చేర్చడం జరిగిందనమాట వీటన్నింటితో పాటు, ప్లే అండ్ డెవలప్మెంట్ అనమాట. ఈ విధంగా మనకి మొత్తం మోరల్ డెవలప్మెంట్ నుండే మనం ఇవన్నీ మస్ట్గా చదవాలండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, డెవలప్మెంట్లో ఉండే ప్రిన్సిపల్స్ గురించి కావచ్చు, డెవలప్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ గురించి కావచ్చు, డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ మనకి ఇన్ఫాన్సీ స్టేజ్ నుండి అసలు మనకి అడల్సెన్స్ వరకు, అడల్సెన్స్లో కావచ్చు, అసలు ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్ అసలు ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఫామ్ అవుతుంది డెవలప్మెంట్ అనేది, ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, అండర్స్టాండింగ్ డెవలప్మెంట్, డెవలప్మెంటల్ థీరీస్ కావచ్చు, టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ కావచ్చు, వీటన్నిటి గురించి తప్పకుండా మనకి రావాలి. మాస్ మీద తక్కువ వస్తుంది అనమాట. ఇంకో ఇంపార్టెంట్ వన్ వచ్చేసరికి ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హెరిడిటీ, ఎన్విరాన్మెంట్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి డెవలప్మెంట్ మీద. అసలు మనకి వికాసం మీద హెరిడిటీ మరియు ఎన్విరాన్మెంట్ అండి, పరిసరాలు మరియు అనువంశికత ప్రభావం నిజంగా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుండి మనకి తప్పకుండా 1 మార్క్ అయితే మనకి తప్పకుండా వస్తుంది అనమాట సైకాలజీ. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మనకి గ్రోత్ అండ్ మెచ్యురేషన్. గ్రోత్ వచ్చేసరికి మనకి కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్ అండి. గ్రోత్ యొక్క కాన్సెప్ట్ అవ్వచ్చు, టైప్స్ ఆఫ్ గ్రోత్. మనకి గ్రోత్లో టైప్స్ ఉన్నాయన్నమాట. టైప్స్ ఆఫ్ గ్రోత్ గురించి తెలుసుకోవాలి, మెచ్యురేషన్ యొక్క కాన్సెప్ట్ తెలిస్తే సరిపోతుంది అనమాట. మెచ్యురేషన్ యొక్క కాన్సెప్ట్ గురించి మనకు తెలిస్తే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్ మరియు గ్రోత్కి సంబంధించిన డిఫరెన్సెస్ అండి. డిఫరెన్సెస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్కి సంబంధించి కూడా మనకి కొంచెం యాడ్ అవుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా మనకి ఏంటంటే మొత్తంగా మనకి ఓవరాల్గా డెవలప్మెంట్, గ్రోత్ అండ్ మెచ్యురేషన్ ఈ చాప్టర్లో మొత్తంగా మనకి ఈ టాపిక్స్ గురించి మస్ట్గా మనకి తెలియాల్సిన అవసరం ఉందన్నమాట. ప్రతిదీ డీటెయిల్గా మనం తెలుసుకోవాలండి. మొత్తం ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్, డెవలప్మెంట్లో ఉండే ప్రతి ప్రిన్సిపల్ గురించి కూడా మనకి ఐడియా ఉండాలి. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్ అనమాట, అసలు డెవలప్మెంట్ని ఎటువంటి ఫ్యాక్టర్స్ అన్ని ఇన్క్లూడ్ చేస్తున్నాయో మనకి ఐడియా ఉండాలి. డైమెన్షన్స్ గురించి తెలియాలి, డెవలప్మెంట్ థీరీస్ తెలియాలి, టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ తెలియాలి, మస్ట్గా ఇన్ఫ్లుయెన్స్ హెరిడిటీ ఎన్విరాన్మెంట్ అనేది అసలు డెవలప్మెంట్ మీద ఎటువంటి ప్రభావాన్ని, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అసలు హెరిడిటీ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, డెవలప్మెంట్ మీద, దీని గురించి మనకి మస్ట్గా తెలియాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి మనకి డిఫరెన్సెస్ కావచ్చు, గ్రోత్ యొక్క టైప్స్ కావచ్చు, గ్రోత్ అండ్ మెచ్యురేషన్కి సంబంధించి మనకి జస్ట్ కాన్సెప్ట్ గురించి మనకి తెలిస్తే సరిపోతుంది అనమాట. మొత్తంగా మీరు ఈ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్లో మొత్తంగా ఈ కాన్సెప్ట్ని అయితే మీరు మస్ట్గా చదవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్స్ కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి మనకి ఇంటెలిజెన్స్ అండి. ఇంటెలిజెన్స్ చాప్టర్ అనేది మనకి గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ తర్వాత ఇంకో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఈ చాప్టర్లో మనకి సైడ్ సబ్ టాపిక్స్, వెరీ ఇంపార్టెంట్ సైడ్ సబ్ టాపిక్ చూసుకున్నట్లయితే చూడండి, మీనింగ్ కాన్సెప్ట్, మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ప్రజ్ఞకి సంబంధించి అసలు మనకి నిర్వచనం ఏ విధంగా ఉంది, మనకి మీనింగ్, అసలు ప్రజ్ఞ మీనింగ్ ఏంటి, ప్రజ్ఞ నిర్వచనాలు కావచ్చు, ఇవన్నీ మనకి ఏంటంటే కాన్సెప్ట్, మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్లో మనకు వస్తుంది అనమాట. చూడండి టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండి, ప్రజ్ఞ రకాలు, టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంటెలిజెన్స్ కాన్షియంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి ఇంటెలిజెంట్ కాన్షియంట్ అనమాట. ప్రజ్ఞాలబ్ధి, ప్రజ్ఞాలబ్ధి ఫామ్లో కావచ్చు మనకి, ఇంటెలిజెంట్ ఫామ్లో ప్రజ్ఞాలబ్ధి సూత్రం కావచ్చు, వెరీ ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్స్ అండి, రియల్లీ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటెలిజెన్స్ టెస్ట్స్ గురించి మనకి తప్పకుండా క్వశ్చన్ అడుగుతారు అనమాట. మనకి ఇంటెలిజెన్స్ టెస్ట్ చూసుకున్నట్లయితే మనకి వెస్లర్ ప్రజ్ఞామాపి, వెస్లర్ ఇంటెలిజెన్స్ టెస్ట్ కావచ్చు, మనకి రావన్స్ ఇంటెలిజెన్స్ టెస్ట్ కావచ్చు, ఇంకా మనకి టైప్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట, వాటి గురించి మనకి తప్పకుండా తెలియాలి. నెక్స్ట్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అండి, బహుళ ప్రజ్ఞలు. అసలు బహుళ ప్రజ్ఞలు అంటే ఏంటి, మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ కావచ్చు,
మల్టిపుల్ ఇంటెలిజెన్స్ని అసలు ఎవరు అనౌన్స్ చేశారు, అసలు ఇవి ఎడ్యుకేషన్లో అసలు ఎలా యూజ్ అవుతాయి ఏంటి అన్నది మొత్తం ఓవరాల్గా మనకి ఇంటెలిజెన్స్ చాప్టర్ నుండి ఇవన్నీ మనకి సబ్ టాపిక్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ తర్వాత లెర్నింగ్, లెర్నింగ్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లెర్నింగ్ నుండి మనకి ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట, అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, మీనింగ్ కాన్సెప్ట్ ఆఫ్ లెర్నింగ్, లెర్నింగ్కి సంబంధించి మీనింగ్ కావచ్చు, లెర్నింగ్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ ఏ విధంగా ఉంది, లెర్నింగ్ యొక్క కాన్సెప్ట్ కావచ్చు, లెర్నింగ్ డెఫినేషన్స్ కావచ్చు, వీటన్నిటి గురించి మనకు తెలాలన్నమాట. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ లెర్నింగ్, అభ్యాసాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏ విధంగా ఉన్నాయి. థీరీస్ ఆఫ్ లెర్నింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి పావ్లోవ్, స్కిన్నర్, థారెండైక్ లెర్నింగ్ థీరీస్ ఇచ్చారు కదా, ఆ థీరీస్ గురించి మనకి మస్ట్గా రావాలి. లెర్నింగ్ డిసబిలిటీస్, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాలిక్లియా ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, లెర్నింగ్ డిసబిలిటీస్ అని మనకు తప్పకుండా రావాలండి. సోషల్ లెర్నింగ్ బండూరా, ఆల్బర్ట్ బండూరా మనకి సోషల్ లెర్నింగ్ థీరీని ఇవ్వడం జరిగింది అన్నమాట, దాని గురించి కూడా మనకు తెలియాలన్నమాట. వీటన్నిటి గురించి మొత్తం మనకి ఓవరాల్గా తప్పకుండా తెలియాలి. మీరు తప్పకుండా వీటి నుండి అయితే తప్పకుండా మీరు చదువు అయితే తప్పకుండా వెళ్ళండి, ఇంకా మిగిలిన కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. చూడండి, మెథడ్స్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అండి. మనకి చైల్డ్ డెవలప్మెంట్ మనకి పిల్లల యొక్క వికాసానికి సంబంధించి ఎటువంటి మెథడ్స్ ఉన్నాయి, ఎటువంటి అప్రోచెస్ ఉన్నాయి చూడండి. ఇంట్రోస్పెక్షన్ కావచ్చు, అబ్జర్వేషన్స్, ఇంటర్వ్యూ, కేస్ స్టడీస్ అండి. మనకి భావనలు అండి, భావనలన్న అబ్జర్వేషన్స్ అంటే పరిశీలన అనమాట, ఇంటర్వ్యూస్ అంటే పరిపూచలు అనమాట, కేస్ స్టడీస్. వీటిని యూజ్ చేసి అసలు పిల్లల్లో ఉండే వికాసం అనేది, వాళ్ళ ఈ మెథడ్స్ అండ్ అప్రోచెస్ని యూజ్ చేసి అసలు విద్యార్థుల్లో ఉండే చైల్డ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే వికాసాన్ని అసలు ఎలా అంచనా వేయచ్చు అనమాట, అంచనా వేసే పద్ధతులు అనమాట ఇవన్నీ. మనం చూడండి, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అండి, వెరీ ఇంపార్టెంట్ అండి. చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ అనమాట, మనకి క్లాస్ రూమ్లో చూసుకున్నట్లయితే గిఫ్టెడ్ చిల్డ్రన్స్ ఉంటారు, అదేవిధంగా స్పెషల్ నీడ్స్ అనమాట, చాలామంది హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్స్ ఉంటారు, ఇంకా మనకి దుష్టిలోపం గల పిల్లలు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు మనకి, పిల్లల్లో ప్రతిభావంతులు ఉంటారు, వాళ్ళందరికి సంబంధించి అసలు విద్యా విధానం అనేది ఏ విధంగా ఉండాలి. చిల్డ్రన్ స్పెషల్ నీడ్స్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అండి, మనకి సమ్మేళిత విద్య గురించి మనకి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఫేజెస్ ఆఫ్ టీచింగ్ అండి, ఫేజెస్ ఆఫ్ టీచింగ్ అండి మనకి ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ప్రీ యాక్టివ్, యాక్టివ్లో అసలు మనం టీచింగ్ ఏ విధంగా చేయాలి, ఇంటరాక్టివ్, ఇంటరాక్టివ్ మరియు పోస్ట్ యాక్టివ్, ఈ విధంగా మనకి ఈలో కావచ్చు, ఇంటర్లో కావచ్చు, పోస్ట్లో కావచ్చు, అసలు మనకి ప్రేజెస్ ఆఫ్ టీచింగ్ అనేది ఎలా నిర్వహించాలి అన్న సంబంధించి మనకి కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, టీచర్ హ్యాజ్ ఎ ఫెసిలిటర్ అండి, టీచరు ఒక ఫెసిలిటర్గా పిల్లలకి పార్ట్ టైమ్స్ అనే విధంగా పొందించాలి. ఇండివిజువల్ అండ్ గ్రూప్ లెర్నింగ్ అండి, ఇండివిజువల్ మరియు గ్రూప్ లెర్నింగ్ కోసం ఇవ్వడం జరిగింది అనమాట. ఇండివిజువల్గా పిల్లల్లో లెర్నింగ్ని ఎలా డెవలప్ చేయాలి, గ్రూప్ లెర్నింగ్ ఏ విధంగా చేయాలి. కంటిన్యూస్ కాంప్రహెన్షన్ ఇవాల్యుయేషన్ అండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సిసిఈ నుండి మనకు తప్పకుండా మనకి ఈ క్వశ్చన్ అయితే తప్పకుండా వస్తుంది. నెక్స్ట్ మనకి ఎన్సిఎఫ్ 2005 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 గురించి కూడా మనకి యాడ్ అయితే ఉండాలన్నమాట. ఈరోజు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ కాన్సెప్ట్ని మాత్రం తప్పకుండా మీరు చదివి వెళ్ళాలి, మీకు సైకాలజీలో మంచి మార్క్స్ రావాలంటే కనుక, మీకు గుడ్ మార్క్స్ మీరు స్కోర్ చేయాలంటే తప్పకుండా మీరు చదవాలన్నమాట. ఎందుకంటే మెమరీ కూడా అండి, మెమరీ గురించి కూడా తెలియాలన్నమాట, ఎగ్జామ్ హౌస్ ఉంది కదా, మెమరీ గురించి మనకు ఐడియా ఉండాలి. అదేవిధంగా మొత్తం ఓవరాల్గా మనకి ఈ కాన్సెప్ట్ని మీరు మస్ట్గా చదవండి, జస్ట్ ఇవి హెడ్డింగ్స్ మాత్రమే, వీటి గురించి ఏంటంటే డీటెయిల్గా మనకి క్లాస్ వైజ్ తెలియాలన్నమాట, డీటెయిల్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వీటి గురించి తెలియాలి. సో ఈ మొత్తం ఈ కాన్సెప్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వీడియో స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి కాన్సెప్ట్ సంబంధించి నోట్స్ కానీ మీరు క్లాసెస్ కానీ తప్పకుండా మీరు చూసి వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు, సరేనా? దాన్ని వీడియో తప్పకుండా లైక్ చేయండి, అండ్ టెట్ డిఎస్సి ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి తప్పకుండా వీడియో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.